ఆ రోజు రుణమాఫీ, తెలుగుదేశం ప్రధాన హామీ, రైతు రుణమాఫీ, సంపూర్ణ రుణమాఫీ, లేదా ఎథికల్ పాలిటిక్స్ చెప్పారు, అది కూడా పోయిందిగా తెలుగుదేశం. వాటన్నిట్లో దేంతో కూడా ఈ చొక్కాలు పట్టుకోలేదుగా. ఇంకా అక్కడతో ఈయన నమ్మి తెలుగుదేశం వస్తే పర్లేదని జనం ఎట్లా ఒప్పుకుంటారు. కానీ ఫైనల్ గా పొత్తు వ్యూహాల నుంచి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వెక్స్ అయిపోయి సింగిల్ గా వెళ్లి అంత సాహసం చేస్తారా? నిన్న అందుకే ఆ మాట ఏమన్నా మాట్లాడారా? ఇద్దరిని కొరకస్తారు, హడావిడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అంతే. తెలుగుదేశం ఏమైనా సపోర్ట్ పెరగడం, అందరూ సీఎం సీఎం అని అనడం, ఓ పవర్ షేరింగ్ నినాదం కూడా హరిరామ్ జోగే లాంటి వాళ్ళు బయటకు తీసుకురావడం, దాంతో ఏమన్నా ఒక కొత్త జోష్ వచ్చిందేమో, ఎందుకు మనం సింగిల్ గా వెళ్ళకూడదు ఒకసారి చూద్దామని? అంత లేదు, ఆ లెక్కనైతే 2018 బెటర్, 19 దాకా కూడా చాలా ఎక్కువ ఉన్నది సపోర్ట్. ఇప్పుడు అంత సపోర్ట్ కొత్తగా వచ్చి యాడ్ అయిన వాళ్ళు ఎవరు జనసేనకి? అంటే కాపు సమాజ్ వర్గం సపోర్ట్ అయినా పెరిగింది. ఎవరున్నారు, ఎవరు వచ్చేసారు పార్టీలో వదిలేసారు? పార్టీలోకి ఎవరు రాలేదు, చేరలేదు. బయట కూడా సపోర్ట్ ఏం లేదు కదా, ఎవరైనా ఓటింగ్ పరంగా ఏమైనా పెరిగిందని, పెరుగుద్దని ఆలోచన వాళ్ళకి? అదే పెరుగుతుంది, పర్సంటేజ్ పెరుగుతుంది, అధికారంలోకి వచ్చే పర్సంటేజ్ కాదు కదా, అదే సమస్య ఆయనకి. అంటే ప్రాక్టికల్ గా ఆయన ఏమనుకుంటున్నారంటే, నా బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకునే వ్యూహం నేను రూపొందించాను అనుకుంటున్నారు, కానీ బార్గెనింగ్ వదులుకుంటున్నారు. మీకు బార్గెనింగ్ కెపాసిటీ ఎప్పుడు పెరుగుద్ది అంటే, బలంగా నియోజకవర్గాల్లో నాయకులను తయారు చేసుకుని బూత్ లెవెల్ కమిటీలు వేసుకుని, ఇదిగో నువ్వు నా దగ్గర 10-15% ఓట్లు తేగలనబ్బా, నేను తెచ్చుకోగలను. అంటే కౌలు రైతు భరోసా యాత్ర చేశారు, జనవాణి పెట్టారు, వాళ్ళ సమస్యలు విన్నారు, ఇవన్నీ ఏం కలిసి రావా గతంతో పోలిస్తే? 2019 ముందు అవన్నీ లేవు కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే వార్డు సచివాలయాలలో ఉండేటువంటి సెక్రటరీలు, కలెక్టర్లు సీఎంలు అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు వింటారు, ఇంకా పరిష్కరిస్తారు కూడా. ఈయనకి ఇస్తే పరిష్కారం ఏముంటది? టీవీ ముందు వినిపిస్తారు, కుటుంబానికి లక్ష ఇచ్చారు, ఇంటికి వెళ్ళి అదే అనేది అయి ఉంటాయి. ఇప్పుడు జగన్ ఓదార్పు యాత్రలో జేబులో డబ్బులు కాకపోతే ఆయన నుంచి దోచుకొచ్చి ఇచ్చాడే, వెంటనే ఏమంటారు ఆయన వ్యాపారాలు అంటారు. ఏంది ఈయన వ్యాపారం, అదే కదా. అంటే ఇవన్నీతో ఎంతో కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి కదా, పెరిగింది. ఆ పెరిగింది ఎంత అంటే గెలిచే స్థాయి కాదు, గెలిచే స్థాయి కాదు, ఒంటరిగా వెళ్ళడానికి సపోర్ట్ అయ్యేది కాదు.